టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నిత్యం పుస్తకాలు పెన్నులతో కుస్తీ పట్టే ఆ విద్యార్థినిల చేతులు బతుకమ్మలు ఎత్తుకున్నాయి. తరగతి గదుల్లో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినే అమ్మాయిలు ఆనందంగా పాటలు పాడారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం కేంద్రంలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో కళాశాల ప్రిన్సిపల్ మన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థినీలు బతుకమ్మ పండుగ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ రకాల పూలను సేకరించి బతుకమ్మలను తయారు చేశారు. విద్యార్థినీలు ఉపాధ్యాయులు ఉత్సాహంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. ఎప్పుడు తరగతి గదిలో ఉండి పాఠాలు చదువుకునే విద్యార్థులకు బతుకమ్మ పండుగ వారిలో నూతన ఉత్సాహాన్ని నింపింది. సంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అని బతుకమ్మ పండుగను విద్యార్థినులతో కలిసి కళాశాలలో బతుకమ్మ పండుగ నిర్వహించడం విద్యార్థినులతో ఎంతో ఉత్సాహం నింపిందని కళాశాల ఉపాధ్యాయురాలు శ్యామల పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మన్మోహన్ రెడ్డి, లెక్చరర్లు శ్యామల, సంతోష్, సుధాకర్, మహేష్, సాయందర్ రెడ్డి, సాయిలు, కిషన్ రాథోడ్, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.